గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. సో ఈ వీడియోలో మొత్తం నేను ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఆఫర్ చేసే కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఏం కోర్స్ ఆఫర్ చేస్తున్నారు, ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అన్న దాని గురించి డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో ది ఫస్ట్ కాలేజ్ ఇన్ ది లిస్ట్ ఈజ్ ఉస్మానియా యూనివర్సిటీ. సో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ది టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ తెలుగు స్టేట్స్, చాలా పురాతనమైన యూనివర్సిటీ. అండ్ ఈ కాలేజ్లో ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ ది నెంబర్ ఆఫ్ సీట్స్ ఈస్ 24. సో ఈ కాలేజ్లో అడ్మిషన్ కోసం మనం సిపిజెట్ అన్న ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్, ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ కోసం ఈ ఎగ్జామ్ అనేది పెడతారు. సో ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ వస్తే మనకు ఎంఎస్సీ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ కోసం చేయడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో ఒక సీట్ అన్నది దొరుకుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ యూనివర్సిటీ ఈజ్ ఆంధ్ర యూనివర్సిటీ. సో ఆంధ్ర యూనివర్సిటీ మన ఆంధ్రప్రదేశ్లో ది టాప్ యూనివర్సిటీ అని చెప్పచ్చు, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో అండ్ ది బెస్ట్ యూనివర్సిటీ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే ఎంఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఎంఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్. సో ది నెంబర్ ఆఫ్ సీట్స్ ఈస్ 40. సో ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఇయర్లీ వన్స్ ఏయూ సెట్ అన్న ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఏయూ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకుంటే మనం ఎంఎస్సీ ఫుడ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఆంధ్ర యూనివర్సిటీలో చేసే ఛాన్స్ దొరుకుతుంది. ఓకే, ది నెక్స్ట్ యూనివర్సిటీ ఈస్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఆఫ్టర్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ తరువాత అంత ఫేమస్, అంత మంచి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. సో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఎస్వియు సెట్. సో ఎస్వియు సెట్లో ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేది లేదా ఎంఎస్సీ కోసం చేయాల్సిన కోర్స్ ఎంఎస్సీ హోమ్ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ, ఎంఎస్సీ హోమ్ సైన్స్ స్ట్రీమ్ అన్నది. ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయంటే ఎంఎస్సీ హోమ్ సైన్స్ ఫుడ్ టెక్నాలజీ కోసం 35 సీట్స్, ఎంఎస్సీ హోమ్ సైన్స్ కోసం 30 సీట్స్. సో దీనికి ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళందరూ ఎలిజిబులే. ఓకే, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఎస్వియు సెట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఆ ఎగ్జామ్లో మనం మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఎస్వియులో మనకు ఒక మంచి సీట్ అన్నది దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ కాలేజ్ ఇన్ ది లిస్ట్ ఈజ్ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్. ఈ కాలేజ్ గురించి నేను లాస్ట్ టాప్ 10 యూనివర్సిటీస్ ఇన్ ఇండియా చెప్పేటప్పుడే చెప్పేశాను. నీడ్లెస్ టు సే, సో ఈ కాలేజ్లో ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ కోర్సు ఆఫర్ చేస్తారు. దెన్ నెక్స్ట్ యూనివర్సిటీ ఈజ్ జేఎన్టీయూ ఓటీఆర్ఐ. సో జేఎన్టీయూ ఓటీఆర్ఐ ఈజ్ లొకేటెడ్ ఇన్ అనంతపూర్లో ఉంది ఈ యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీ స్పెషాలిటీ అంటే ఏమంటే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. సో మరి ఎలాగిస్తారు అడ్మిషన్ అంటే 70% మీకు డిగ్రీలో, గ్రాడ్యుయేషన్లో మీకు 70% మార్క్స్ ఉంటే మీకు జేఎన్టీయూ ఓటీఆర్ఐలో సీట్ వస్తుంది. సో ఇక్కడ ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఆఫర్ చేసేవాళ్ళు లాస్ట్ ఇయర్ వరకు. సో లాస్ట్ ఇయర్ నుంచి కొత్తగా ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ అన్న కోర్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీకి అయితే 25+7 రెగ్యులర్ సీట్స్, 7 మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయి. ఎంఎస్సీ ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్కి అయితే 23 రెగ్యులర్ సీట్స్, 2 మేనేజ్మెంట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ జాయిన్ అవ్వాలంటే యూ జస్ట్ నీడ్ టు హ్యావ్ మెరిట్, దట్ ఈస్ 70% మినిమం. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లాగా ఉంటుంది అన్నమాట ఇక్కడంతా. ది నెక్స్ట్ యూనివర్సిటీ ఈజ్ వచ్చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ANU PG సెట్ అన్నది కండక్ట్ చేస్తుంది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. అందులో ఆఫర్ చేసే ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ ఎంఎస్సీ క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్. సో ఈ 2 కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. సో 2 కోర్సెస్కి 28 సీట్స్ ఉన్నాయి. ANU PG సెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే ఈ 2 కోర్సెస్కి మనకు ఎలిజిబిలిటీ అన్నది వస్తుంది. నెక్స్ట్ యూనివర్సిటీ ఇన్ ది లిస్ట్ ఈజ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. తిరుపతిలోనే ఉమెన్స్ కోసం ఉన్న ఒక కాలేజ్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. సో ఇందులో ఆఫర్ చేసే కోర్సెస్ ఏమి అంటే ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్, సో ఇది క్లినికల్ న్యూట్రిషన్ కిందికి వస్తుంది. ఇంకొక కోర్స్ ఉంది, అది హోమ్ సైన్స్ కిందికి వస్తుంది. సో మైండ్ ఇట్, ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ మీరు ఆప్ట్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్. దెన్ ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్స్ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్.
ది నెంబర్ ఆఫ్ సీట్స్ ఈస్ 16. సో రెండు కోర్సెస్కి 10 వచ్చేసి రెగ్యులర్ సీట్స్, 6 వచ్చేసి పేమెంట్ సీట్స్ ఉన్నాయి. సో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం అరౌండ్ జూన్ ఆ టైంలో SPMVV సెట్ అనే ఎగ్జామ్ పెడుతుంది. ఆ ఎగ్జామ్కి ఓన్లీ ఉమెన్ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ ది నెక్స్ట్ యూనివర్సిటీ ఇన్ ది లిస్ట్ ఈస్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ. సో ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి గుంటూరులో, ఒకటి హైదరాబాద్లో. గుంటూరులో ఉన్న యూనివర్సిటీలో ఎంఎస్సి హోమ్ సైన్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్, ఎంఎస్సి హోమ్ సైన్స్, ఫుడ్ టెక్నాలజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే బీఎస్సి ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు, బీఎస్సి ఎనీ సబ్జెక్ట్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. ఓన్లీ బీఎస్సి హోమ్ సైన్స్ లేదంటే బీవీఎస్సిసి వాళ్ళు, లేదంటే బీటెక్ వాళ్ళు, లేదంటే బీఎస్సి ఆనర్స్ వాళ్ళు, వీళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. సో బీఎస్సి ఫుడ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు. అండ్ ఓన్లీ ఇది ఉమెన్ స్టూడెంట్స్ కోసం మాత్రమే, నాట్ మేల్ స్టూడెంట్స్. ఓకే, సో ఇది ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ గుంటూరు. నెక్స్ట్ నెక్స్ట్ కాలేజ్ ఈస్ ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఉన్న ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎంఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు. సీట్స్ ఆర్ లిమిటెడ్, 15 సీట్స్ మాత్రమే ఉన్నాయి. దీని అడ్మిషన్ ప్రొసీజర్ ఎలాగో నాకు సెర్చ్ చేస్తే దొరకలేదు. సో ఇఫ్ ఐ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఐ విల్ అప్డేట్ యూ. సో గైస్, ఇవే 10 యూనివర్సిటీస్ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్. సో కాంబినేషన్ చెప్పాను నేను, మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. సో దీస్ ఆర్ ది 10 కాలేజెస్. సో ఇవే 10 కాలేజెస్ ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీలో, డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఎంఎస్సి ఫుడ్ టెక్నాలజీ ఆఫర్ చేసే కాలేజెస్. సో హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.